సినిమా న్యూస్ లేదండి, మేమే దొరికాము. సార్ సార్ నారజన్ గారు సార్, అంటే టికెట్ రేట్తో సంబంధం లేదు అని చెప్పారు, కానీ ఇది ఇంకో ప్రొడక్షన్తో ఉంది, జీ స్టూడియోస్తో కలిపి చేశారు కాబట్టి నిర్మాణ పరంగా కావచ్చు, అంటే బడ్జెట్ పరంగా కావచ్చు, వచ్చే ఎలా అంటే ఎలా ఉండబోతుంది రెండు కాంబినేషన్ కాబట్టి, రెండు సంస్థలు కాబట్టి వాళ్ళకి ఎలా ఉపకరిస్తుంది? ఆ క్వశ్చన్ వాళ్ళని అడగాల్సింది, నన్ను కాదు. సార్ జీ స్టూడియోస్ ప్రసాద్ గారు వచ్చి కోఆపరేట్ చేశారు నాతో. నాకు సార్ ఇందాక చెప్పినట్టు ఇది కొంచెం పండగ లాంటి ఈవెంట్ ఇది, సో పొలిటికల్ చేయకుండా జస్ట్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా వరకు ప్రాబ్లం లేదు, అంతే. లెట్స్ జస్ట్ స్టిక్ టు దట్ సార్. మీ 100వ సినిమా సార్ ఎప్పుడు చెప్తారు? ఆ నెంబర్ మీ నెంబర్ మీకు ఉంది కదా, ఆ 100వ నెంబర్ వచ్చేది ఎప్పుడు? ఇంకా లెక్కేసుకోలేదు, కూర్చుని లెక్కేసుకో. అంటే గెస్ట్ రోల్ తీసేద్దామా, గెస్ట్ రోల్ పెట్టుకుందామా, అంటే సినిమా చూసుకుని ఆ సినిమా ఆడుతుంది అనుకుని అప్పుడు ఆ గెస్ట్ రోల్ యాడింగ్ టేకింగ్ అవుట్ చేసి అప్పుడు 100వ సినిమా అని చెప్తా. కళ్యాణ్, చైతు కృతి జంట స్క్రీన్ మీద ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉంది. చూసినప్పుడు మాకే ఫస్ట్ డే నుంచి, డే వన్ నుంచి వాళ్ళ కెమిస్ట్రీ చూసిన వెంటనే రియల్ లవర్స్ లాగే అనిపించారు మాకు. సో అది వర్కౌట్ అయింది, చాలా హ్యాపీ. మీరు ఒక సాంగ్ చూసి ఉంటారు, మెలడీ సాంగ్ ఒకటి, డెఫినెట్గా మీకే అర్థమై ఉండాలి. సార్ ఈ ఈవెంట్కి చైతన్య గారు ఎందుకు రాలేదు సార్? తను హీ వాజ్ ఇన్ రాజమండ్రి, అండ్ రాజమండ్రి నుంచి ఇప్పుడు ఈ ఫ్లైట్కి, ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చాడు. డబ్బింగ్ ఫినిష్ చేయాలి, డబ్బింగ్ మిగిలిపోయింది. సో డైరెక్ట్గా నువ్వు డబ్బింగ్ థియేటర్కి వెళ్ళు. మనం ఎలాగో మ్యూజిక్ ఫంక్షన్ ఉంది, దాని తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది, వాటి అన్నింటిలో కలవచ్చు. అంతే, ఎందుకంటే ప్రింట్స్ రేపు మిక్సింగ్ జరిగిపోవాలి, టైం అయిపోతుంది. అది కూడా డెఫినెట్గా ఉంటుంది ఈవెంట్, అది కూడా ఆలోచిస్తున్నాం కరెక్ట్గా డేటు అవన్నీ అనుకుని, ఎక్కడ వెన్యూ ఏంటి, రకరకాల థాట్స్ ఉన్నాయి. అండ్ హియర్ కమ్స్ అనూప్ రూబెన్స్ గారు. 45+ మిలియన్ సాంగ్స్ కి లైక్స్ వచ్చాయి, వ్యూస్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్ అనూప్ రూబెన్స్ గారు. ఆల్రెడీ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ గతంలో కూడా మీరు ఇచ్చారు, మనలో మనవారుగా అయిపోయారు. సో వెల్కమ్.